సర్వకృపానిధి మా కన్న తండ్రి దయగలిగిన దేవ మీ పవిత్ర నామానికి స్థుతులు స్తోత్రాలు తండ్రి మీ పిల్లలముగా మిమ్మల్ని ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఈ రాత్రికాల సమయంలో విలువైన మీ మాటలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి గొప్ప తరుణాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మీ పిల్లలు విని విడిచిపెట్టే గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని దయచేయండి తండ్రి మీ పిల్లలతో సూటిగా మాట్లాడండి తండ్రి వారి హృదయాలు పగిలి మీ తట్టు తిరిగి మీ నామాన్ని మహిమపరిచే సాధనాలుగా ఉండినట్లు సహాయం చేయండి అయ్యా మీ ఆత్మ సహాయమును దయచేయమని సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్ ప్రిమని దేవుని పిల్లలరా దేవాది దేవుని మహాకృపలో మనం సజీవులుగా ఉన్నాం ఇంకెంతకాలం సజీవులుగా ఉంటామో మనకు తెలియదు నేడే నేడు మనది కానీ రేపు మనది కాదు రేపు ఏమి సంభవించినో కూడా మీరు ఎరుగరు దేవుని పిల్లలుగా దేవుని మహిమ కొరకు దేవుని నామ మహిమ ఘనత కొరకు మనం కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నాం ఆ కార్యాల్లో భాగమే ఈ సువార్త సభలు కూడా ఈ స్వార్థ సభల ద్వారా ప్రభువును మహిమపరచాలని ప్రభు నామాన్ని మహిమపరచాలని మనం సంకల్పించాం మరి ప్రభువుకు మహిమ ఎప్పుడు వస్తుంది ప్రభుకు ఘనత ఎప్పుడు వస్తుంది ప్రభు ఎప్పుడు సంతోషపడతారు అనేది మనం ఆలోచన చేస్తే మన పెదవులతో చేసే స్థుతిని బట్టి దేవుడు సంతోషించడు అర్థమవుతుందా చాలామంది పెదవులతో స్థుతిస్తారు వారి హృదయం మాత్రం దూరంగా పెట్టుకుంటారు మీరు పెదవులతో స్థుతించి హృదయాలు దూరంగా కాలం దేవునికి సంతోషం కలగదు రెండోది మీరిచ్చేటువంటి కానుకలు లేకపోతే మీరు ఇచ్చేటువంటి అర్పణలను బట్టి కూడా దేవుడు సంతోషించాడు మేకా గ్రంథంలో ఒక మంచి అద్భుతమైన మాట వ్రాయించాడు చూడండి మీకా గ్రంథం ఆరో అధ్యాయం ఆరోచన వారు ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శించును వాళ్ళు మనం ఎవరినైనా గొప్పవారిని కలవడానికి వెళ్ళేటప్పుడు మనం వాళ్ళకి తగిన విధంగా ఒక గిఫ్ట్ తీసుకుని వెళ్తాం కానుకు తీసుకుని వెళ్తాం కనీసం బొకే అయినా తీసుకెళ్తాం కదా ఎందుకంటే మనం వెళ్ళేది ఎవరి దగ్గరికి గొప్పవారి దగ్గరికి స్వీట్స్ కానీ ఫ్లవర్ బొకేస్ కానీ ఇలా ఏవో ఒకటి తీసుకుని వెళ్ళి వాళ్ళని దర్శించి వస్తూ ఉంటాం వాళ్ళని పలకరించి వస్తూ ఉంటాం ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాన్ని దర్శించును ఏం తీసుకొని వస్తాను ఆయన దర్శించడానికి అని అంటూ ఆ కింద అంటాడు ఏమి తీసుకుని వచ్చి ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహన బాను ఏమంటే మహోన్నతుడైన దేవుని సన్నిధిలో నమస్కారం చేయటానికి నేను ఏం తీసుకొని రావాలి ఏం తీసుకొని రావాలి ఆ తర్వాత దహన బలు ఏడాది దూడలు అర్పించి దర్శించునా ఘనమైనవండి ఆ రోజుల్లో దహన బలు అంటే సామాన్యమైనవి కాదు ఘనమైనవి పూర్వకాలపు భక్తి విధానంలో దహన బలి ఘనమైనది ఇప్పుడు మనకంటే లేదు మన నిబంధనలో ఆ దహన బలి లేదు మన నిబంధనలో బలులు లేవు ఆ బలులు ఏ నిబంధనకు చెందినవి పాత నిబంధనకు చెందినవి మన నూతన నిబంధన ఇది ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన ఈ క్రొత్త నిబంధనలో క్రీస్తు బలి జరిగిన తర్వాత ఇక మనకేమి లేవు బలు లేవు మనం మన పాపాల నిమిత్తం కోడి మేక ఎద్దు లాంటి పశువుల్ని బలు ఇవ్వాల్సినటువంటి అవసరత లేదు పక్షుల్ని బలివ్వాల్సినటువంటి అవసరత లేదు ఈ బలులన్నీ కూడా పాత నిబంధన కాలంలో ఉన్నాయి ఛాయారూపకంగా క్రొత్త నిబంధనలో క్రీస్తు ఎప్పుడైతే సర్వమానవాళి కొరకు తన పవిత్ర రక్తాన్ని ధారపోసారో ఈ బలులన్నీ అక్కడతో ఏమైపోయాయి అంటే నిలిపివేయబడ్డాయి ఇక అక్కడతో ఆ బలులతో ప్రమేయం లేదు ఆ బలులతో అవసరత లేదు కానీ పాత నిబంధన కాలపు భక్తి విధానంలో బలి అనేది చాలా శ్రేష్టమైనది బలి అనేది చాలా ప్రాముఖ్యమైనది బలి అనేది ఘనమైనది అర్థమవుతుందా ఇప్పుడు కూడా ఘనమైన కానుకలు ఉంటాయి ఘనమైనవి ఏంటంటే ఎవరూ చేయలేని చేస్తే అది ఎలా ఎలా ఎలాంటిగా ఎలాంటిదిగా భావిస్తారు దాన్ని ఘనమైనదిగా భావిస్తారు కేవంటే ఈరోజు న్యూస్లో మీరు చూసే ఉంటారు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక భక్తుడు ఎనిమిది కోట్ల రూపాయల హారాన్ని బహుకరించాడు మొత్తం బంగారం ఎనిమిది కోట్ల రూపాయల దాని విలువ ఇంత పెద్ద దండ ఉంది దేవుడికి ఇస్తున్నాడు అనమాట దండ అందుకే టీవీలో చూపిస్తున్నారు అరకాసు బంగారంతో దండ చేయించి పట్టుకెళ్తే అరకాసు బంగారంతో దండ చేయించి పట్టుకెళ్తే టీవీలో చూపిస్తారా తిరుపతి తీసుకెళ్ళాడండి ఒక అజ్ఞాత భక్తుడు అరకాసు బంగారం ఖర్చు పెట్టాడు ఇంత దండ చేయించాడంటే టీవీలో చూపిస్తారా చూపించరు ఎందుకంటే అరకాశ ఎంత మహా అయితే పదిహేను పదిహేను వేలు ఉంటుంది ఇది ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్ల రూపాయలు విలువ చేసే ఆ అతిపెద్ద భారీ బంగారపు దండ వాళ్ళ దేవుడికి అతడు సమర్పిస్తున్నాడు కాబట్టి ఈరోజు టీవీలో ఒక హాట్ న్యూస్ లాగా బ్రేకింగ్ న్యూస్ లాగా ఇంత పెద్ద దండిస్తున్నాడండి దేవుడికి అని చూపిస్తున్నారు అప్పుడప్పుడు మనం కూడా క్రైస్తవ సమాజంలో కూడా కానుకలు ఇచ్చి ఘనంగా చెప్పుకునే వాళ్ళు ఉంటుంటారు ఏదైనా ఇచ్చి దేవుని సన్నిధికి ఘనంగా చెప్పుకునే వాళ్ళు ఉండుంటారు పేర్లు రాయించుకుంటుంటారు కదా పేర్లు రాయించుకుంటూ రాయించుకోరా రాయించుకుంటుంటారు అవి ఘనమైనవిగా భావిస్తారు వాళ్ళు నేను ఇంత చేశాను నేను ఇంత చేశాను నేను ఇలా చేశాను నాకున్న దాంట్లో నుంచి నేను ఇంత ఖర్చు పెట్టాను కదా అది ఘనతగా భావిస్తూ ఉంటారు పాత నిబంధన కాలంలో కూడా దహన బలు అనేవి ఘనమైనవి అందులో ఏడాది దూడలు అర్పించి దర్శించున వేల కొలది పొట్టేళ్ళు వేలాది నదులంత విస్తార తైలము ఆయనకు సంతోషము కలుగజేయునా అని ప్రశ్నించాడు తప్ప కలుగజేయును అని క్లారిఫై చేయలేదు చూసారా అక్కడ మీరు కలుగజేయును అని క్లారిఫై చేశాడా క్లారిఫై చేయలే మరి ఏమంటున్నాడు కలుగజేయునా అన్నాడు జాగ్రత్తగా గమనించాలి వేలాది నదులంత వేల కొలది పొట్టేళ్ళు వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనకు సంతోషము కలుగజేయున నా అతిక్రమమునకై నా నేను నేనిత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా అని మనుష్యుడా ఇవన్నీ కాదు ఏది ఉత్తమమైనదో అది మనకు తెలియజేయబడి ఉన్నది జాగ్రత్తగా చూడాలి ఏది ఉత్తమమైనదో అది మనకు తెలియజేయబడి ఉన్నది బైబుల్ గ్రంథంలో అసలు బైబుల్ గ్రంథమే ఎందుకు అన్న ప్రశ్న వస్తే గ్రంథం ఎందుకు అనంటే దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అప్పుడప్పుడు గేదె కాళ్ళకు బంధం వేస్తారు ఎందుకు వేస్తారు చెప్పండి బంధం వదిలేస్తే ఎక్కడికో పోతుంది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకుండా సక్రమంగా నడవటానికి రైతుకు యజమానికి అనుకూలంగా అందుబాటులో ఉండాలి అది అందుబాటులో ఉండాలంటే ఏం చేయాలి మెడలో ఒక పెద్ద రాట కట్టాలి లేకపోతే దానికి గేదెల మెడలో రాట కడుతుంటారు చూసారా పెంత దొంగ కట్టేస్తారు ఆ దొంగ ఎందుకు కడతారు ఇష్టం వచ్చినట్టు పరిగెడితే మోకాళ్ళకు పట్ 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 తగిలేస్తూ తగిలేస్తుంటుంది అప్పుడు ఏం చేస్తుంది పరిగెత్తదు మెల్లిగా నడుస్తుంది కాళ్ళకేమో బంధం వేసేస్తారు రెండు కాళ్ళకే అప్పుడెలా నడుస్తుంది పెళ్ళికూతురు నడుస్తారు కదా మన పెళ్ళిళ్ళలో ఇళ్ళ దగ్గర బాగా నడుస్తారు వాళ్ళు పెళ్ళి టైంకి వచ్చేసరికి తొయ్యాలి మళ్ళీ కదా చూసారు ఎప్పుడైనా ఒకసారి ఒకరోజు ఒక అమ్మాయిని నేను అడిగాను అమ్మ నువ్వు ఇది వరకు బాగానే నడిచేదాను కదా కాళ్ళలోనే ములు దిగిందా అంటే లేదండి పెళ్ళి నడక అలాగే నడాలట మరి మెల్లిగా అడుగులు అడుగు అడుగులు 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 మూడు సంవత్సరాలు పడుతుంది లేదా ఊరెళ్ళాలంటే అలా నడిస్తే అలా నడుస్తుంది గేది కూడా బంధం అదే విషయాన్ని దేవుడు వ్రాయించాడు మనిషి ఇష్టం వచ్చినట్టుగా పరుగులు తీస్తూ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేస్తూ నచ్చినట్టు జీవించేస్తూ నచ్చినట్టు నచ్చిన మార్గాల్లోనికి వెళ్ళిపోతూ భయం భక్తి లేకుండా అయిపోయాడని దేవుడు ఏమన్నాడంటే దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు అని వ్రాయబడింది గ్రంథంలో అర్థమైందా అంటే ఒక కట్టు ఒక పద్ధతి ఒక విధానం ఏర్పాటు చేయటానికి ఉత్తమమైనది ఏదో అది గ్రంథంగా దేవుడు ఇచ్చేశాడు అసలు పాత నిబంధన గ్రంథం ఎందుకు ఇవ్వబడిందో తెలుసా ఒక మాట మీకు గుర్తు చేస్తాను ఆదామును దేవుడు సృష్టించాడండి హవ్వను దేవుడు సృష్టించాడండి ఆదాము ఇద్దరి దగ్గర ఏదైనా పుస్తకం ఉందా మీ దగ్గర ఉన్నట్టు ఈ చదివి ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా బతకాలి ఎలా బతకకూడదు ఆదాం అవ్వాల దగ్గర ఏదైనా పుస్తకం ఉందా ఉందా లేదు ఆదాం అవల తర్వాత భక్తుడి పేరు చెప్పండి ఎవరొకరు పేరు చెప్పండి సువర్తరాజా చెప్పండి ఆదాం ఆదా అవ్వాల తర్వాత భక్తుడి పేరు ఏదో పేరు చెప్పండి నోవాహు నోవహు గారికి ఉందా బుక్కు నోవహు గారికి ఉందా జలప్రాయం కూడా వచ్చింది ఆయన కాలంలో వచ్చిందా రాలేదా మరి బుక్ ఉందా దెర్ వాజ్ నో బుక్ దెర్ వాజ్ నో గైడ్ ఆ టైంలో కమాండ్మెంట్స్ అనేవి లేవు ఆజ్ఞలు లేవు ఆ నావహ గారి కాలం అయిపోయిన తర్వాత ఇంకో భక్తుడి పేరు చెప్పండి బైబిల్ చదువుతారా చదవరా మీరు చదువుతారా అలా మరి అలా ఎరుమోహాలు వేసి చూస్తున్నారు ఎందుకు ఏదైనా తెలిస్తే చెప్పండి తెలియకపోతే తెలియదని చెప్పండి తెలియదైన చెప్పండి అబ్రహాము అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు విశ్వాసులు అంటే ఎవరు మనమే మన దగ్గర ఉన్న పుస్తకం మరి అబ్రహాం గారి దగ్గర ఉందా చెప్పండి ఉందా లేదే అబ్రహాం గారికి అసలు ఏమి దేవుడి మాటలున్న పుస్తకం ఏదీ లేదు ఆయన దగ్గర మోషే గారి వరకు కూడా మోషే గారి కాలం వరకు కూడా దేవుడి మాటలున్న పుస్తకం ఎవరి దగ్గర లేదు అంటే అప్పటి వరకు ఈ భూమి మీద దేవుడు మాటలు లేవు జీవగ్రంథం అనేది ఇంకా భూమి మీదకే రాలేదు మొట్టమొదటిసారి దేవుడు గ్రంథాన్ని ఇవ్వాలనుకున్నాడు తన పిల్లలకి అది ఇస్రాయలీలకి మొట్టమొదట అసలు గ్రంథం ఇవ్వాలన్న ఆలోచన దేవుడికి ఎందుకు కలిగింది ఇది రావాల్సినటువంటి మన మనకు రావాల్సినటువంటి ప్రశ్న ఇది అసలు గ్రంథం ఇవ్వాలన్న ఆలోచన దేవునికి ఎందుకు కలిగింది మీకు ఎప్పటి వచ్చింది డౌట్ అసలు ఈ గ్రంథం ఇవ్వాలన్న ఆలోచన ఆ కాలంలో దేవునికి ఎందుకు కలిగింది గారి కాలం వరకు గ్రంథం ఇవ్వాలన్న ఆలోచన దేవుడికి ఉందా లేదు ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు నోవహ ఉన్నారు నోవకు ముందు హేబేలు ఉన్నారు ఆదాం ఉన్నారు హానుక్ ఉన్నారు గారి తర్వాత కూడా అబ్రహాం ఉన్నాడు ఇస్సాకు ఉన్నారు యాకోబు ఉన్నారు ఇంక భక్తులు ఎందరో ఉన్నారు కానీ మోషే గారి కాలం వచ్చేంత వరకు దేవుడు తన గ్రంథాన్ని ఇవ్వలేదు గ్రంథం లేకపోయినా గొప్పగా బతికిన భక్తులు ఉన్నారు యోసేపు ఉన్నాడు గ్రంథం ఏమైనా ఉందా యోసేపు లాంటి వాళ్ళు ఎవరిని ఉన్నారు ఇక్కడ ఉంటారా ఉంటారా చాలా కష్టం యోసేపు ఉత్తముడు నీతిమంతుడు ఘనుడు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికినవాడు కానీ ఆయన దగ్గర ఏమీ లేదు గ్రంథం లేదు ఏమీ లేవు నువ్వు ఎలా చెయ్యాలి ఎలా చేయకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇలా బతకాలి ఇలా బతకూడదు ఏది ఉత్తమమైనదో అది యోసేపుకు తెలియజేయబడిందా చెప్పాలి మీరు తెలియజేయబడిందా తెలియజేయబడలేదు అయినా కూడా అయినా కూడా దేవుని దృష్టికిష్టుడు గనుడు గొప్పవాడు యోసేపు మరి గ్రంథం ఎందుకు ఆ తర్వాతి కాలంలో గ్రంథం ఎందుకు దాదాపు మోషే గారి దగ్గర నుంచి పదహారు వందల సంవత్సరాల కాలం అక్కడి నుంచి నేటి వరకు రెండు వేల సంవత్సరాల సుమారు కాలం దాదాపు మూడు వేల ఆరు వందల సంవత్సరాలు అవుతోంది ఈ గ్రంథం భూమి మీదకి వచ్చి దాదాపు మూడు వేల ఆరు వందల సంవత్సరాలు మరి మూడు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ భూమి మీదకు గ్రంథాన్ని పంపించాలన్న ఆలోచన లేనటువంటి దేవుడు మోషే గారి కాలానికి వచ్చేసరికి ఎందుకు గ్రంథస్థం చేసి మోషే పలకలు పట్టుకుని పైకొచ్చేస్తే సినాయి పర్వతం మీద నీ కోసం నేను ఆజ్ఞలు సిద్ధం చేశాను అవి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఉపదేశించు ఆ తర్వాత ఆ గ్రంథంలో ఇంకా చోటు సంపాదించవలసినటువంటి చాలా విషయాలు ఉన్నాయి మొట్టమొదటి మోషే రచించిన కాండాలని పంచకాండాలు అంటారు దట్ మీన్స్ తోర తోర అంటారు పంచకాండాలు ఆ పంచకాండాలే మనం ఆది దగ్గర నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు చదువుకుంటున్నటువంటి ఐదు కాండాలు ఈ ఐదు కాండాలే పంచకాండాలు ఈ పంచకాండాల రచయిత ఎవరు అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో మోషే గారు అప్పటి వరకు ఎవ్వరికీ దేవుడు మాటలు లభించలేదు ఆ రోజుల్లో ఇంకా హిత్తీలు హివ్వీలు యభూషీలు అమాలేఖీలు అమోరీలు పిలిస్తీలు ఎలా మీలు ఏదో మీలు ఎందరో ఉన్నారు కానీ ఎవ్వరికీ దేవుడు తన మాటల్ని ఇవ్వలేదు ఇస్రాయేలు జనాంగానికి మాత్రమే దేవుడు తన మాటల్ని ఇచ్చాడు ఎందుకయ్యా ఈ మాటలు ఇవ్వటంలో రీజన్ ఏంటయ్యా అని అంటే కారణం చెప్తున్నాడు చూడండి తిమోతికి రాసినటువంటి తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినం నుంచి కిందకి చదువుతాం అయినను తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ చనం మనకు వచ్చినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది బైబిల్ అయినను చదువుదాం ఆయనను శ్రీమంతుడు దేవుడు శ్రీమంతుడు దేవుడు అప్పగించిన నాకు అప్పగించిన ఆయన ధర్మశాస్త్రము ధర్మ శాస్త్రము ధర్మ శాస్త్రము అంటే అర్థం ఏంటి గ్రంథము ధర్మాన్ని నేర్పించేటువంటి శాస్త్రము ధర్మాన్ని వివరించేటువంటి శాస్త్రము ధర్మాన్ని గురించి తెలియజేసేటువంటి శాస్త్రము దాన్ని ఏమన్నారు ధర్మశాస్త్రము సాంఘిక శాస్త్రము సామాన్య శాస్త్రము చదువుకుంటాం కదా మనం గణిత శాస్త్రము మనం స్కూల్లో చదువుకుంటాం మీరు పుస్తకాల మీద అట్ల మీద పేర్లు రాసి ఉంటే ఎలాగే ఉంటే చూసుకుంటూ కావాలంటే సామాన్య శాస్త్రము సాంఘిక శాస్త్రము గణిత శాస్త్రము శాస్త్రం వృక్ష శాస్త్రము ఖగోళ శాస్త్రము ఇలా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి ఈ శాస్త్రాలన్నిటికీ మించిన శాస్త్రము ధర్మ శాస్త్రము ఎందుకు ధర్మశాస్త్రము మనిషికి ధర్మాన్ని గురించి తెలియజేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఎందుకంటే మనిషి ధర్మం తప్పిపోతున్నాడు ధర్మం తప్పిపోతున్నాడు చూడండి ఇక్కడ రాశాడు చూడండి ధర్మశాస్త్రము ధర్మ విరోధుల కోసం అని చెప్తున్నాడు దేనికోసం అంటే ధర్మశాస్త్రం ధర్మ విరోధుల కోసం ధర్మశాస్త్రం దేవోక్తి జనులు కట్టు లేకుండా తిరుగుతున్నారు ఇష్టో చిన్నట్టు బతుకుతున్నారు ఏమండి తల్లిని తండ్రిని సన్మానించు అన్న మాట ఉంది మనకి ఓ మాట ఉంది అది మాట ధర్మం ఆ ధర్మం ఏంటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు ధర్మం ఇది ఈ ధర్మం ఉన్నా కూడా ధర్మ విరోధులు ఉన్నారా లేరా ధర్మం తెలియజేయబడినా కూడా ఎవరున్నారు ధర్మ విరోధులు ఉన్నారు ఈరోజు ఫేస్బుక్లో ఒక వీడియో హల్చల్ చేస్తుంది ఒక కుమారుడు తన తల్లికి నీళ్లు పోస్తున్నట్టుగా పోస్తూ చెంబుతో ముఖం మీద కొట్టాడు తల మీద కొట్టాడు గట్టికి కొట్టాడు కొట్టి కాల్తో ఎగిరి తన్నాడు పాప ముసలావిడ దూరంగా తుప్పల్లో పడిపోయింది ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది ఫేస్బుక్లో అంటే ధర్మము ఎరుగని వాడా ధర్మము ఎరిగిన వాడా అతడు ధర్మం ఎరుగని మూర్ఖుడు నీ తల్లిని తండ్రిని సన్మానించమన్న మాట రాయబడింది ఆ మాట ప్రపంచవ్యాప్తమైంది ఆ మాట విశ్వవ్యాప్తమైంది గ్రంథంలో వ్రాయబడిన ఆ మాట చాలామంది కాపీ చేసుకుని వాళ్ళ వాళ్ళ ధర్మాల్లో కూడా రాసుకున్నారు మోషే గారి కాలంలో చెప్పబడినటువంటి మాటల్ని చాలామంది కాపీ చేసుకున్నారు ఆ తోరాలో సంగతుల్ని వాళ్ళు వాళ్ళ పుస్తకాల్లో కూడా రాసుకున్నారు ఇది ప్రపంచంలో చాలామందికి తెలుసు అమ్మను గౌరవించు నాన్నను గౌరవించు బేసిక్ నాలెడ్జ్ ఎథిక్స్ అంటారు వాటిని ఎథిక్స్ కనీస విలువలు కనీస ధర్మాలువి కనీస ధర్మాలు ఎందుకంటే తొమ్మిది నెలల కష్టం ప్రాణ సంకటం కడుపులో పెట్టి అడ్డం తిరిగింది అనుకోండి పూర్వం అయితే ఆపరేషన్లు లేవు తల్లి చచ్చిపోవడమే ఇప్పుడు అడ్డం తిరిగితే ఆపరేషన్లు చేస్తున్నారు ఆపరేషన్ చేసి బిడ్డను బయట తీసేస్తారు అదే పూర్వకాలం అయితే ఖచ్చితంగా చచ్చిపోవాలి తప్ప ఏముండదు యోసేపు తర్వాత బెన్యామిన్ పుట్టాడు కానీ బెన్యామిన్ కంటూ కంటూ ఆమె ఏమైపోయింది ఏమైపోయింది చచ్చిపోయింది ఎదు చచ్చిపోయింది ఈ వైద్య విధానాలు ఆ రోజుల్లో లేవు ఈరోజు ఉన్నటువంటి వెసులుబాటు ఆ రోజుల్లో లేదు ఎందరో తల్లులు బిడ్డలకు జన్మనిస్తూ మరణించారు అయినా కూడా తల్లి సాహసం చేస్తుంది నా బిడ్డ ఈ భూమి మీదకు రావాలి మరో బిడ్డకు నేను నా గర్భంలో స్థానాన్ని ఇవ్వాలి నా చనుబాలు తాగాలి నా ఒడిలో ఆడుకోవాలి నన్ను తన్నాలి కడుపులో తన్నాడు కడుపులో తన్ని బయటకు వచ్చి ఈరోజు మళ్ళీ ఎక్కడ తన్నాడు గుండెల మీద అన్నాడు నేను పాట రాశాను కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది శస్త్రచికిత్స చేసి వైద్యుల బిడ్డను బయటకు తీశారు తల్లి ఎంతో విలువలాడింది దానికి ముందు ఆపరేషన్ అయిన తర్వాత తల్లి హ్యాపీగా ఫీల్ అయింది అడ్డాల్లో ఉన్నటువంటి ఆ బిడ్డకు కొన్నాళ్ళకు గడ్డం వచ్చింది గడ్డం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బిడ్డ అడ్డం తిరిగింది ఇప్పుడు ఏ శస్త్రచికిత్స చేసినా ఆమె గుండె కోత మాన్పలేరు ఆమె కడుపు కోతను చల్లార్చలేరు కారణం ఇప్పుడు అడ్డం తిరిగిన ఈ బిడ్డ మృగంలా మారింది తల్లి విలువ తెలియని మృగం ధర్మమెరుగని మృగం ధర్మాన్ని గురించిన అవగాహన లేని మృగం ధర్మం అంటే అర్థం ఏంటో తెలుసా చాలా మంది మొదలు ధర్మం ధర్మం అన్న పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు ధర్మం అంటే మత పిచ్చి పట్టడం కాదు నోట్ చేసి పెట్టుకోండి ధర్మం అంటే మత పిచ్చి పట్టడం కాదు విలువలు కలిగి బ్రతకటం మనిషిని మనిషిలా చూడటం సాటి మనిషిని ప్రేమించటం మంచి వ్యక్తిత్వం కలిగి బ్రతకటం నీతి యథార్థత ప్రేమ అనే గొప్పవైన లక్షణాలు కలిగి జీవించటం అవి ఏవీ లేనప్పుడు నీది అసలు ధర్మం దరిద్ర కొట్టుతుంది ధర్మం కాదు అది సాటి మనిషిని నీ మతం కోసం చంపేద్దాం అంటే ధర్మం కాదు అది సాటి మనిషిని నీ నీ మతం కోసం అంటే అది ధర్మం కాదు అది ఎదుటివాడి మీద కక్ష వివక్ష రేపుతూ దేశంలో శాంతి సౌభ్రాతృత్వాలకు విఘాతం కలిగిస్తున్నది ధర్మం కాదది మరి ఏంటి ధర్మం అంటే విలువలు వ్యక్తిత్వం సరైన జీవన విధానం ఎదుటివాడికి మేలు చేసే మంచి మనసు మంచి లక్షణాలు కరుణ జాలి ప్రేమ దయ ఇవన్నీ కలగలిస్తే దట్ మీన్స్ ధర్మం ఆ ధర్మాన్ని నేర్పించాలనుకున్నాడు దేవుడు చూడండి ధర్మశాస్త్రము ధర్మ విరోధుల కోసం అవిధేయుల కోసం భక్తిహీనుల కోసం పాపిష్టి ప్రజల కోసం అపవిత్రుల కోసం మత దోషకుల కోసం పితృహంతకులట ఎంత ఘోరం చూడండి పితృహంతకులంటే తండ్రిని చంపే దౌర్భాగ్యులు తర్వాత మాతృహంతకులు తల్లిని చంపే దౌర్భాగ్యులు నరహంతకులు వ్యభిచారుల కోసం పురుష సంయోగుల కోసం మనుష్య చోరులు అబద్ధికులు అప్రమాణికులు హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండి నీడల అట్టివానికే నియమింపబడింది అర్థమైందా ధర్మశాస్త్రం ఎవరికి నియమింపబడిందట ఇక్కడ ఉన్న కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు మనం చదువుకున్నటువంటి కేటగిరీస్ ఈ క్యాటగిరీస్ ఏవైతేనే వాళ్ళ కోసమే దేవుడు ఏమి ఇచ్చాడట ధర్మశాస్త్రం ఇచ్చాడు ఏమండి హాస్పిటల్స్ ఎవరి కోసం చెప్పండి మనందరి కోసమా లేకపోతే ఎవరి కోసం మనందరి కోసమా రోగుల కోసమా ఎస్ మీకే మీరు బానే ఉన్నారు కదా బానున్నోడు హాస్పిటల్కి వెళ్తాడా బాగున్నోడికి హాస్పిటల్తో పనే ఉంది యజ్ వారు చెప్పారు ఆల్రెడీ రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి ఎవరక్కర్లేదు వైద్యుడు అక్కర్లేదు సో హాస్పిటల్స్ ఎవరి కోసం అంటే రోగుల కోసం బాగున్నోడి కోసం కాదు బాగున్నోడికి హాస్పిటల్తో పని లేదు ఆరోగ్యంగా ఉన్నవాడికి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరత లేదు అనారోగ్యంగా ఉన్నవాళ్ళు మాత్రమే హాస్పిటల్కి వెళ్తారు ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది అంటే ఇదిగో ఇలాంటి చెత్త క్వాలిటీస్ ఎవరైతే కలిగి ఉన్నారో ఇలాంటి నీచమైన దుర్గుణాలు ఎవరైతే కలుగున్నారో ఇలాంటి నీచమైన ఆలోచన విధానం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళని సెట్ చేయడానికి ఇచ్చాడట ధర్మశాస్త్రం సెట్ చేయటానికి అందుకే దేవోక్తి లేని ఎడల జనులు లేక తిరుగుదురు అనగా వాక్యం వాక్యం ఎందుకు సరదాగా పట్టుకు తిరగడానికి కాదు వాక్యం ఎందుకు ఆశీర్వాదం కోసం చదువుకోవడానికి కాదు వాక్యం ఎందుకు ఆనవాయితీకి చదువుకోవడానికి కాదు వాక్యం ఎందుకు అలవాటుగా చదువుకోవడానికి కాదు వాక్యం ఎందుకు తల దగ్గర తలగడ మాదిరిగా పెట్టుకుని పడుకోవడానికి కాదు కొంతమంది బైబిల్ నలిగిపోతాయి చదివి చదివి కాదు తలతో తొక్కి తొక్కి నొక్కి నొక్కి ఎందుకంటే తలగడ బదులు ఏం పెట్టుకుంటారు వీళ్ళు బైబిల్ పెట్టుకుంటారు తల్లో ఉండాలి బైబిలు తలగడ దగ్గర కాదు ఎక్కడ ఉండాలి బైబిలు తల్లోకి ఎక్కాలి కానీ మనకే మనగా ఎక్కడికి ఎక్కింది తలగడ దగ్గరికి ఎక్కింది తలగడ దగ్గర ఎంతమంది బైబుల్ పెట్టుకుంటారు చెప్పండి చేతులు ఎత్తండి ఏం అనలే మిమ్మల్ని చేతులు ఎత్తండి నేను పెట్టుకుంటాను వాళ్ళు చేతులు ఎత్తండి ఎవరు పెట్టుకోరా అబద్ధ అబద్ధాల కూరలు మీరు పెట్టుకుంటారు కానీ ఎంతమంది తల దగ్గర పెట్టుకున్న బైబిల్ని తలంపుల్లోకి తెచ్చుకుంటారు చెప్పండి మీరు తల దగ్గర పెట్టుకోవడం తప్పని నేను అన్నట్లు పెట్టుకోండి కానీ ఆ బైబిల్ తలంపుల్లో ఉంటే మంచిది తలంపుల్లో లేనప్పుడు తల దగ్గర ఉన్న ఉపయోగం లేదు కానీ కొంతమంది తల దగ్గర వరకే పరిమితం చేశారు తలంపుల్లో మాత్రం ఏముండదు బైబిల్ ఉండదు నిజమాబద్ధమా మీరు చెప్పండి తల దగ్గరికే ఉంది బైబిల్ కానీ ఎక్కడ లేదు తలంపుల్లో లేదు ఈరోజు సమాజం భ్రష్టు పట్టిపోతుంది ఎందుకంటే దేవుడి మాటలు లేక సమాజం నష్టపోతుంది ఎందుకంటే దేవుడి మాటలు సరిగా అర్థం కాక నిన్ను సరిదిద్దాలని దేవుడు తన వాక్యం ఇచ్చాడు నీ బ్రతుకును బాగు చేయాలనే దేవుడు తన వాక్యం ఇచ్చాడు నీ బ్రతుకును చక్కదిద్దాలని దేవుడు వాక్యం ఇచ్చాడు వాక్యం ఎందుకు అంటే ఉత్తమమైనది నీకు తెలియజేయబడింది మందెందుకు అంటే రోగం తగ్గించటానికి అంతే కదా ఎందుకు రోగం తగ్గించటానికి రోగం తగ్గాలి అంటే మనం ఖచ్చితంగా ఏం మింగాలి మందు మింగాలి మరి మన బ్రతుకులు బాగుపడాలి అంటే లోపలికి ఏం వెళ్ళాలి వాక్యం వెళ్ళాలి శరీరం స్వస్థపరచబడాలంటే మందులు మింగాలి ఆత్మ స్వస్థపరచబడాలంటే వాక్యాన్ని మింగాలి అందుకే క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ ఆత్మలైన దేవుని పిల్లలారా ఆత్మలుగా ఉన్న దేవుని పిల్లలారా మీరు శరీరాల్లో ఉన్నారు కొంతకాలం ఈ శరీరాల్లో ఉంటారు తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు మన్నది వల్లే వాళ్ళే మన్నైపోతుంది మీరు కూర్చున్న మట్టిలోనే మీరు కలిసిపోబోతున్నారు ఇది సత్యం 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 మీరు ఏ నేల మీద అయితే నడుస్తున్నారో ఆ నేలలోనే మిమ్మల్ని కప్పెట్టే ఇది సత్యం ఏ నేల మీద అయితే మీరు పరుగులు తీస్తున్నారో అదే నేల లోపలికి మిమ్మల్ని పాత ఇది సత్యం మరి ఈ నేలలో కలిసిపోయే ఓ మనిషి మనులో మనుగా కలిసిపోయేవో మనిషి ఆత్మగా దేవుని సన్నిధికి వెళ్ళాలంటే కల్మషము లేని వాడవుగా కల్మషము లేని దానవుగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి మరి ఆ కల్మషం ఎలా తొలగిపోద్ది స్నానం చేస్తేనే ఒంటికి ఉన్న మురుకు వదిలిపోద్ది ఉతికితేనే బట్టలకున్న మురుకు వదిలిపోద్ది దువ్వితేనే తల్లలో ఉన్న చుండ్రు చెత్త చెదారం బయటికి పోతాయి తోమితేనే పళ్ళు తలతళగా మెలమెలలో వస్తాయి పాలిష్ చేస్తేనే షూలు చెప్పులు మెరుస్తాయి మెరుగు పెడితేనే నీ గాజులు నెక్లెస్లు చైన్లు అందంగా తలతళ్ళలాడతాయి ఇది నీకు బాగా అర్థమైతే వాక్యం వింటేనే వాక్యం నీ హృదయంలో ఉంటేనే నీ ఆత్మకున్న కల్మషం తొలగిపోద్ది వాక్యం నీ హృదయంలోనికి వెళ్ళకపోతే అక్షయమైన ఆహారం భుజించకపోతే నీలో ఉన్న చెత్త చెత్తలాగే ఉండిపోద్ది చెత్త పేరుకుపోద్ది చెత్త పేరుకుపోయే కొలది దుర్వాసన ఎక్కువైపోద్ది సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ అని వస్తుంటారు ఎందుకళ్ళు ఆ చెత్త తోడుకుని వెళ్ళిపోతాం అది అలాగే ఉండిపోతే ఇంట్లో ఉండలేవు నువ్వు అర్థమవుతుందా చెత్త పెరిగిపోయే కొల్ది వాసన ఎక్కువైపోద్ది రోగాలు పెరిగిపోతాయి రోగాలు పెరిగిపోతాయి కొంతమంది వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు ఏమండి మాకు ప్రాబ్లం అండి మలబద్ధకం అంటారు అంటే వాళ్ళకి మోషన్ ఫ్రీగా అవ్వదు అనమాట అదొక రోగం అది అప్పుడు డాక్టర్ అంటాడు వాటర్ ఎక్కువ తాగండి ఈ మెడిసిన్ వాడండి పీచు పదార్థాలు తినండి మీకు రోజు మీలో ఉన్న మీ శరీరంలో ఉన్న కుళ్ళు బయటికి పోకపోతే మీ శరీరంలో ఉన్నటువంటి ఆ మలినం బయటికి పోకపోతే మీ ఆరోగ్యం ఏమైపోద్ది క్షీణించిపోద్ది ఇన్ని తెలిసిన మనం మన హృదయంలో ఉన్న దరిద్రం బయటకు పోకపోతే మన ఆత్మీయ ఆరోగ్యం క్షీణించిపోద్ది వాస్తవం తెలుసుకోలేకపోతున్నావా ఈరోజు చాలా మందిలో కుళ్ళు పెరిగిపోయింది పెరిగిపోలేదు ఎవడిని చూసినా ద్వేషంతో రగిలిపోతుంటాడు ఎవడిని చూసినా ఉత్తినే కోపంతో రగిలిపోతుంటాడు ఎవరిని చూసినా అసూయతో రగిలిపోతుంటాడు ఎవడిని చూసినా కామంతో నిండిన కళ్ళు దౌర్భాగ్యుడు కుక్కన వాడికంటే ఆ కుక్క కన్నా ఒక టైం ఉంటుంది ఈ కుక్కకి ఆ టైం కూడా ఉండదు ఎవరు పడితే వాళ్ళని అదే చూపుతో చూస్తూ ఉంటాడు తల్లి చెల్లి అక్క ఇంకెలాంటి భేదాలు ఏముండవు పనికి మళ్ళీ దరిద్రుడికి ఇలాంటి ఉన్న లోకం ఇది ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు చెప్పండి ఉన్నారా లేదా ఉన్నారు కదా కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి దౌర్భాగ్యులు ఉన్న సమాజం ఎవరిని కొంతమంది కొంతమంది అది పేరుకుపోయింది ఒకడు నరహంతకుడిగా మారిపోతాడు చంపేంత వరకు వీడికి నిద్ర పట్టదు ఆ నరహత్య చేసే స్వభావం వాడిది ధర్మ విరోధట ఒకడు అప్రమాణికుడట ఒకడు పితృహంతకుడట ఒకడు మాతృహంతకుడట ఒకటి అబద్ధికుడట ఒకడు మోసగాడట ఒకడు నీచుడట ఒకడు క్రూరుడట ఒకడు దైవ దైవ దూషకుడట ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నాయి హృదయంలో నుండి వస్తున్నాయి హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది అందులో నుంచి దరిద్రం సకల దరిద్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే హృదయంలో నుండి వస్తున్నాయి మరి అది కడగాలి అది శుద్ధీకరించబడాలి అది శుద్ధ అవ్వాలి ఎలా అందుకే ప్రభు చెప్పారు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి మనం స్నానం చేసి ఎన్ని రోజులు అవుతుంది మిమ్మల్ని అడుగుతున్నాను నేను మీరు స్నానం చేసి ఎన్ని రోజులు అవుతుంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా మీరు స్నానం చేసి ఎన్ని రోజులు రోజులవుతుంది ప్రతిరోజు చేస్తున్నారా స్నానం నేను అడిగేది నేను అడిగేది స్నానం చెరువుల మునిగేదా బావి దగ్గర మునిగేదా ఆన్ చేసుకుని కింద కూర్చునేదా షాంపూ చబ్బు పెట్టుకొని ఆ స్నానం రోజు చేయకపోతే మిమ్మల్ని అక్కడ రాణిస్తారేటి రానిస్తారా మీ పక్కన కూర్చుంటాడా ఒక వారం రోజులు స్నానం మానేసి రండి మీ పక్కన ఎవడైనా కూర్చుంటాడేమో ఎవ్వరు కూర్చోరు మీ పక్కన పొమ్మంటారు బయటికి చిచ్చి ఎలక చచ్చిన కొంపు వస్తుంది నీ దగ్గర పో అంటారు పళ్ళు తోముకోకపోతే కంపు నాలుగు శుభ్రం చేసుకోకపోతే కంపు సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే మనిషి శరీరం అంతా కంపే మనిషి అంటే కంపుగాడు శుభ్రం చేసుకోకపోతే మనిషి దగ్గర మనిషే ఉండలేడు మనిషి శరీరం అంతా కూడా మలినాలతో నిండుకుంది అందుకే ఎప్పటికప్పుడు మనిషి తన శరీరాన్ని ఏం చేసుకుంటాడు శుద్ధి 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 చేసుకుంటాడు నవరాంధ్రాలలో నుండి వచ్చేటువంటి ఆ దోషాన్నంతటినీ ఎప్పటికప్పుడు ఏం చేస్తాడు శుద్ధి చేస్తాడు అలా శుద్ధి చేసుకుంటున్నారు కాబట్టి మనం పక్కన కూర్చోగలుగుతున్నాం ఏది ఆ నవరాంధ్రాల కంపును అలాగే ఉంచుకోండి ఎవడన్నా ఉంటాడా మీ దగ్గర ఉండడు కదా అంటే ఏ రోజుకి ఆ రోజు మనల్ని మనం ఏం చేసుకోవాలి శుభ్రం చేసుకోవాలి ఇది కనీస ధర్మం కనీస విలువ కనీస జ్ఞానం అంటారు దీన్ని ఏ రోజు కా రోజు నువ్వు శుభ్రంగా ఉండాలి మనకు చిన్నప్పుడు పాఠాలు నేర్పిస్తుంటారు మంచి దుస్తులు వేసుకోవాలి మంచి చెప్పులు వేసుకోవాలి మంచిగా ఉండాలి మంచిగా తినాలి మంచి అలవాట్లు కలిగి ఉండాలి మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలి ఇవన్నీ చిన్నపిల్లలకు నర్సరీలో నేర్పించేటువంటి పాఠాలు మరి ఇక్కడ దాకొచ్చారు కదా మళ్ళీ అడుగుతున్నాను ఒకసారి చదువుదాం ఎపిసీలకు రాసిన పత్రిక మీకు స్నానం అంటే అర్థమై ఉండకపోవచ్చు మేబీ నేను స్నానం అన్నప్పుడు మీకు అర్థమై ఉండకపోవచ్చు మేవి అందుకనే రోజు చేసేతం అంటున్నారు మీరు అంతే అన్నీ భౌతికమైన ఆలోచనలు ఎక్కువ మనకి ఆత్మ సంబంధమైన ఆలోచనలేమో తక్కువ శరీర సంబంధమైన ఆలోచనలు ఎక్కువ నా శరీరమును తిని దాన్ని తాగుతేనే తప్ప మీకు నిత్య జీవితం లేదంటే వాళ్ళందరూ ఎలా ఆలోచించారట ఈయన శరీరం మనల్ని ఎలా తినవ్వగలడబ్బా అనుకున్నారట ఎంత దౌర్భాగ్యకరమైన ఆలోచనలో చూడండి వాళ్ళవి ఆయన చెప్పిన ఆయనకి ఆయన చెప్పిన కాంటెక్స్ట్ ఏంటిది నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అంటే ఒక్కొక్కడు వచ్చి నరమాంస భక్షకులు ఇల్లు దౌర్భాగ్యులు యేసు శరీరాన్ని కోసుకు తినేసి ఆయన రక్తాన్ని పీల్చుకు గ్లాసులు వేసుకు తాగేలా అన్న భావజాలలోకి వెళ్ళారు వాళ్ళు ఆ భావజాలలోకి వెళ్ళి అనుకుంటున్నారు కదా వాళ్ళ వాళ్ళు ఈయన తన శరీరముని ఎలాగో తిననీయగలడబ్బా అనుకుంటున్నారట అంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా అజ్ఞానం అది జ్ఞానం లేని తను అందుకే అలాంటి నీచమైన ఆలోచన విధానం వచ్చింది అని చెప్పింది ఒకటి వీళ్ళు ఆలోచించింది ఒకటి రాత్రి కూడా చెప్పాను ఈ దేవాలయమును పడగొట్టుడి మరి వాళ్ళేమనుకున్నారట ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినాల్లో తిరిగి లేపుతాను ఏ దేవాలయం ఈ దేవాలయం వాళ్ళే దేవాలయం అనుకున్నారు ఈ దేవాలయం అనుకున్నారు అంటే రాతి కట్టడం అనుకున్నారు ఆయన తన శరీరమును దేవాలయం గురించి చెబితే వాళ్ళే దేవాలయం అనుకున్నారు మనుషులు కట్టిన రాతి కట్టడం అనుకున్నారు అజ్ఞానం అలాగే మీరు కూడా స్నానం చేస్తున్నారా అంటే ఏమనుకుంటున్నారు మీరు రోజు నీళ్లతో స్నానం చేస్తున్నారు మీరు సొంతూరు సబ్బు రాసుకుంటున్నారు లక్ష సబ్బు రాసుకుంటారు నాకు ఎందుకండి అది నాకు ఎందుకు చెప్పండి నేను అలాంటి క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని బోరు బల్బు ఎలాగాల వద్దా బల్బు ఎలాగాల వద్దా ఒక దైవజనుడిగా ఒక సేవకుడిగా నువ్వు నువ్వు చెన్నీళ్లతో స్నానం చేస్తావా వేడి నీళ్ళతో స్నానం చేస్తావా బురద నీళ్ళతో స్నానం చేస్తావా పైపు కిందకు పోతావా లేకపోతే నూతులు దూకుతావా నాకు ఎందుకు అవన్నీ నేను అడిగే క్వశ్చన్ అది కాదన్న జ్ఞానం మీకు కలగలే వద్దా కలగదు మరి రోజు చేస్తున్నామండి సొంతూర్ సబ్బేసుకొని అది వద్దు అది కాదు ఆన్సర్ ఎపిసీడ్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ అటువలే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మొడత అయినను అట్టిది మరి ఏదైనను ఉండకూడదు ఉండకూడదు సంఘంలో ఉండకూడదు కళంక ఉండకూడదు ముడత ఉండకూడదు అట్టిది మరి ఏదైనాను లేక ఎలా ఉండాలంటే సంఘం పరిశుద్ధమైనదిగా ఉండాలి సంఘం సంఘం ఎలా ఉండాలి పరిశుద్ధమైనదిగా ఉండాలి నిర్దోషమైనదిగా ఉండాలి సంఘం మహిమగల సంఘంగా ఉండాలని దాని ఎదుట తన దానిని ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని ఏం చేసి పవిత్రపరిచి పరిశుద్ధ తనను తాను అప్పగించుకునెను తనను తాను సంఘం కోసం ఎందుకంటే వాక్యము అనే ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరిశుద్ధపరచుటకై పరిశుద్ధ వాక్యం అనే ఉదకంతో చేసేటువంటి స్నానం స్నానానికి నీళ్ళు కావాలో వద్దా చెప్పండి నీళ్ళు కావాలో వద్దా నీళ్ళు లేకుండా స్నానం చేయగలవా చేయగలమా నీళ్ళు లేకపోతే ఇంక స్నానం ఏముందండి నీరు లేకుండా స్నానం అసాధ్యం నీరు లేకుండా మనల్ని మనం నీరు లేకుండా శుభ్రంగా ఉండటం అసాధ్యం ఇన్ ద సేమ్ వే వాక్యం లేకుండా నీ ఆత్మ శుద్ధీకరించబడటం అసాధ్యం అదే చెప్తున్నాడు అక్కడ వాక్యంతో ఏమవ్వాలట వారు ఉదక స్నానము చేత పరిశుద్ధ పరచబడి పవిత్ర పరచబడుటకై దేవుడు సంకల్పించాడు అంటే ఇప్పుడు మీకు అందరికీ ఏం కావాలి వాక్యం కావాలి గ్రంథం ఎందుకు ఇచ్చాడు పరిశుద్ధపరచడానికి గ్రంథం ఎందుకు ఇచ్చాడు పవిత్రపరచడానికి గ్రంథం ఎందుకు ఇచ్చాడు విలువలు నేర్పించడానికి సరైన వ్యక్తిత్వం నేర్పించడానికి సరైన ఆత్మీయ అలవాట్లు నేర్పించడానికి సరైన జ్ఞానం నేర్పించడానికి నువ్వు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎలా వినాలి ఏం వినాలి ఎలా చూడాలి ఏం చూడాలి ఎక్కడ నడవాలి ఎక్కడ నడవకూడదు ఎక్కడ ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఎలాంటి వారితో ఉండాలి ఎలాంటి వారితో ఉండకూడదు వేటి వైపు దృష్టి నిలపాలి వేటి వైపు దృష్టి నిలపకూడదు వేటిని వెతకాలి వేటిని వెతకూడదు ఇవన్నీ నీకు తెలియాలంటే నీకేం కావాలి వాక్యం నీలో ఉన్న కల్మషం అంతా శుద్ధైపోవాలంటే నీలో ఉన్న దరిద్రం అంతా శుద్ధైపోవాలంటే నీ హృదయానికి పట్టిన గబ్బు అంతా వదిలిపోవాలంటే వాక్యంతో ప్రతిరోజు స్నానం నీకు చాలా 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 అవసరం కాబట్టి ప్రతిరోజు మీరు ఇప్పుడు వాక్యంతో స్నానం చేస్తున్నారా చేస్తున్నారా స్నానం చేసేవాడు ఎలా ఉండాలి చెప్పండి స్నానం చేసినవాడు ఎలా ఉంటాడండి శుభ్రంగా ఉంటాడు ఏమో రైట్ ఏమో రైట్ రైట్ స్నానం చేసిన ప్రతి వాడు ఎలా ఉంటాడు శుభ్రంగా ఉంటాడు ఇప్పుడు నన్ను కాసేపు పక్కన పెట్టండి మీ అయ్యగారిని కాసేపు పక్కన పెట్టండి సహోదరుని కాసేపు పక్కన పెట్టండి మీలో మీరు డిస్కషన్స్ పెట్టుకోండి కాసేపు మీరు నిజంగా శుభ్రంగా ఉన్నారు లేదా ఒకరినొకరు అడుక్కోండి ఒకరినొకరు అడగండి ఒకరినొకరు ఒకరితో ఒకరు మాట్లాడుకోండి కాసేపు ఒక ఐదు నిమిషాలు మీకు టైం ఇస్తాను ఒక ఐదు నిమిషాలు మీకు టైం ఇస్తాను పక్క పక్కన ఉన్నారు కదా మీ పక్కనున్నవాళ్ళు నీ పక్కనున్న ఆయన బ్యాప్టిజం ఎప్పుడు పొందాడో నీకు తెలిసా తెలీదా ఒక ఐడియా ఉంటుంది కదా నీ పక్కనున్న ఆయన ఎప్పటి నుంచి సంఘానికి వస్తున్నాడో నీకు తెలిసా తెలీదా తెలుసు నీ పక్కన ఉన్న ఆమె ఎప్పటి నుంచి బిలీవర్గా ఉంటుందో నీకు తెలుసా తెలీదా విశ్వాసగా ఉంటుందో తెలుసా తెలీదా తెలుసు కదా నీ పక్కనున్న ఆమె ఏమంత భక్తురాలో నీకు తెలుసా తెలీదా తెలుసు కదా వారం వారం సంఘానికి వచ్చేవాళ్ళు ఎవరు వారం వారం రాని ఎవరు బైబిల్ పట్టుకుని వచ్చేవాళ్ళు ఎవరు బైబిల్ పట్టుకుని రాని వాళ్ళు ఎవరు చదువుతున్న వాళ్ళు ఎవరు చదవని వాళ్ళు ఎవరు ప్రార్థించే వాళ్ళు ఎవరు ప్రార్థించని వాళ్ళు ఎవరు అసలు సంఘ సభ్యులు ఎవరు సంఘ సభ్యులు కానివారు ఎవరు ఇవన్నీ నీ పక్కోని చూస్తే నీకు అర్థం అవుతుందా అర్థం అవుతా చెప్పి అర్థం అవుతా అర్థం అవుతా అర్థం అవుతుంది కదా సరే కాసేపు పక్క పక్కన చూసుకొని వాళ్ళో పేపర్ నువ్వో పేపరు తీసుకొని వాళ్ళ గురించి నువ్వు నీ గురించి వాళ్ళు సరదాగా రాసి నాకు ఇవ్వండి ఒక ఐదు నిమిషాలు మీకు బ్రేక్ ఐదు నిమిషాలు ఇక్కడ నా మాటలకు బ్రేక్ మీరు చేయండి ఆ పని చేయండి అలా చూస్తారట నేను చెప్పింది మీకు అర్థం లేదా మోక శివుటి వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి కూర్చోబెట్టారెంట్ ఈ సభలో అందరూ శివుడు చెవుడు ఏం కాదు కదా మీకు అంత చెవులు బాగా పని చేస్తున్నాయి కదా మరి నేను ఏం చెప్తున్నాను ఐదు నిమిషాలు మీకు టైం ఇస్తే నేను వెళ్ళి ఆవిడ కూర్చుంటాను చక్కగా కొంచెం నీళ్లు దేగా అక్కడ కూర్చుంటాను ఈ ఐదు నిమిషాల్లో మీరు ఒక పేపర్ తీసుకోండి ఒక పెన్ను తీసుకోండి మీరు ఎవరి పక్కన కూర్చుంటే వాళ్ళ గురించే ఇంకెవరు అక్కర్లేదు మనకి ఇదిగో ఈ ఎర్రచెరావుడా పచ్చ చెరావుడి గురించి ఆ పచ్చ చెరావుడి ఎర్రచెరవిడి గురించి అంటే రాసుకోవడమే ఆ బ్లాక్ టీ రంగు టీషర్ట్ ఆయన గురించి రంగు టీషర్ట్ బ్లాక్ టీ షర్ట్ ఆయన గురించి రాసుకోవడమే చక్కగా మీ ఒకరి మొహర ఒకరు చూసుకోండి ఒకరి గురించి ఒకరు మీకు ఏం తెలుసో రాసుకోండి ఇతగాడు శుభ్రమయ్యాడా అవ్వలేదా ఈమె శుభ్రంగా ఉందా లేదా అంటే మీరు వాక్యంతో శుద్ధీకరించుకుంటున్న సంఘమా కాదా మరి ఏ సంఘం ఇది చాలా సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసండి స్నానం చేయని సంఘాలే కొంపు చాలా స్నా సంఘాల్లో స్నానం చేయరు స్నానం అనగానే మళ్ళీ అక్కడ పోకండి ఎక్కడికి భౌతికమైన విషయం దగ్గర పోకండి నేను చెప్పేది వాక్యమనే ఉదక స్నానం చాలా సంఘాలకి స్నానం కరువైపోయింది అందుకే కంపు కొట్టేస్తున్నాయి కొట్టేస్తున్నాయి సంఘాలు చాలా ప్రాంతాల్లో చూస్తుంటే బాధ వేస్తుంది సంఘ పెద్దలు తాగిదొల్లుతున్నారని చెప్తే ఇంక అంతకంటే దరిద్రం ఏం కావాలి చెప్పండి మనకి తాగిదొల్లే వాళ్ళు ఎవరట సంఘ పెద్దలట చెరువులో దూకి చావండి దౌర్భాగ్యులరా అలాంటి వాళ్ళు సంఘ పెద్దల మీరు సంఘానికి మాదిరిగా ఉండాలి మిమ్మల్ని చూసి పది మంది యువత బాగుపడాలి ఆ యువత మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అరే మా పెద్దలు దమ్మున్నోళ్ళు ఉంటేలా ఉండాలి బతికి చేలా బతకాలి మా పెద్దల్లాగా మా సంఘానికి ఉన్న పెద్దలు మా సంఘానికి ఉన్న నాయకులు ఇళ్ళు అని అనిపించుకోవాలి కానీ మీరే వాళ్ళని భ్రష్టు పట్టిస్తూ మీరే వాళ్ళని తప్పుదారి పట్టిస్తూ మీరే వాళ్ళని నాశనానికి నడిపిస్తూ మీరే అలాంటి నీచమైన కార్యాల్లో నిమగ్నం అయిపోతే అసలు మీరే ఇంకా స్నానం చేయాలి మీరు సంఘానికి పెద్దళ్ళు అవుతారు రేపొద్దున నేను ఇలా అన్నానని మీరు బాధపడినా నేను అనకపోయినా మీరు చచ్చ అక్కడికి వెళ్ళాక దేవుడు ఇదే ప్రశ్న అడుగుతాడు ఈరోజు నేను అడిగానంత ఆయన పక్షాన ఆయన సైనికుడిగా ఆయన సేవకుడిగా ఆయన పక్షాన్ని నేను అడుగుతున్న ఇదే ప్రశ్న రేపొద్దున నిన్నైనా నన్నైనా ఆయన ఇలాగే అడుగుతాడు అడగడా చెప్పండి అడగడా ప్రతి వాడు క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలని వ్రాయబడిందా లేదా రాయబడింది ఈరోజు నేను తప్పించేసుకోవచ్చు లేదా నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవచ్చు నీ దగ్గర నుంచి నేను తప్పించుకోవచ్చు కానీ మన ఇద్దరం వీళ్ళు ఎక్కడ నిలబడాలి ఆయన సన్నిధిలో నిలబడాలి కదా ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు దౌర్భాగ్యుడా నువ్వు మాదిరిగా ఉండాలి కదా నువ్వే రోడ్డు మీద పడిపోతుంటే నువ్వే రోడ్డు మీద పడి తొలుతుంటే నీకే ఎథిక్స్ లేకపోతే నువ్వే సొంత తల్లిని కొడుతుంటే నువ్వే సొంత తండ్రిని కొడుతుంటే నువ్వే నీ భార్యను కొడుతుంటే నువ్వు కనీసం నీ బిడ్డలకి భోజనం కూడా పెట్టకుండా ఆ ఆ ధనాన్ని సమయాన్ని వృధా చేసుకుంటూ బ్రతుకుతుంటే నువ్వే మోసపూరితమైన కార్యాలు చేస్తుంటే నువ్వే నరహంతకుడిగా మారిపోతే నువ్వే నీచమైన కార్యాల్లో నిమగ్నం అయిపోతే నిన్ను మాదిరిగా వాళ్ళు ఏం చూసుకుంటారు అనే క్వశ్చన్ దేవుడు అడుగుతాడా అడగడా అడుగుతాడు కదండి మరి స్నానం చేయకుండా సంఘానికి మనం ఎందుకు వస్తున్నాం అండి చెప్పండి ఎందుకు వస్తున్నావు చాలా సంఘాల్లో యువత చెడిపోతుంది చాలా సంఘాల్లో యువతులు చెడిపోతున్నారు చాలా సంఘాలు దేవునికి మహిమకరంగా ఉండాల్సింది పోయి దేవుని మహిమపరచాల్సింది పోయి దేవుని నామ ఘనత కొరకు వాడబడాల్సింది పోయి భ్రష్టు పట్టిపోయి అన్యజనుల మధ్య దేవుని అవమాన అవమానపరిచే స్థితికి దిగజారిపోతున్నారు అన్యజనుల మధ్య దేవుని అవమాన అవమానపరిచే స్థితికి ఇది క్షేమమా సంఘానికి చెప్పండి నువ్వేం తిన్నావు అన్నది కాదు దేవుడు అడగడు నువ్వు ఎన్ని కోళ్ళు కోసావని దేవుడు అడగడు నువ్వు ఎన్ని మేకలు కోసావని దేవుడు అడగడు చూసావా ప్రభా మా సంఘాన్ని చూసావా ఎన్ని మేకలు దిగాయో ప్రేమ ఇందులో ఎన్ని కోళ్ళు దిగాయో చూసావు ప్రభా అని అంటే బా మసాలా బలేశ్వర్ర వాసన పరలోకానికి వచ్చింది ఆయన అండు ఆయన అంటాడు అనుకున్నవాళ్ళగా ఆయనకి అవి అవసరం లేదు నువ్వేం తిన్నావు ఆయన అడగడు నువ్వు ఎంత తిన్నావు ఆయన అడగడు నువ్వెంత ఖర్చు పెట్టావు ఆయన అడగడు నువ్వు ఎలా బతుకుతున్నావు అదే అడుగుతాడు హృదయం అనే పలకల మీద వ్రాయబడిందా నా మాట నీ జీవితం నీ జీవిత యాత్రలో నీ యాత్రలో నీ బ్రతుకు యాత్రలో ఆయన మాటని శిరోధార్యంగా భావించి వాక్యంతో ఉదక స్నానం చేసి ఒక మంచి ముత్యంగా ఒక స్వచ్ఛమైన ముత్యంగా ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా ఒక పవిత్రమైన వ్యక్తిగా నువ్వు తీర్ తీ తీర్చిదిద్దబడ్డావా లేదా అన్నది దేవుడు చూస్తాడు గుర్తుపెట్టుకోండి మనం అందరం బొగ్గు వంటి వాళ్ళము బొగ్గు లాంటి వాళ్ళము బొగ్గు లాంటి జీవితాలు కలిగిన వాళ్ళము బొగ్గు కొన్నాళ్ళకి ఎలా మారుతుందో తెలుసా వజ్రం నిజం కొన్ని కొన్ని సంవత్సరాల పాటు మట్టిలో మగ్గిపోయిన బొగ్గు ఏమవుతుంది వజ్రంగా మారుతుంది ఇన్ ద సేమ్ వే బొగ్గు లాంటి జీవితాలు కలిగిన మనల్ని కూడా దేవుడు ఎలా మార్చాలనుకున్నాడు వజ్రాల్లా మార్చాలనుకున్నాడు ముత్యాల్లా మార్చాలి తప్పు చెయ్యలేనివాడు ప్రపంచంలో ఎవ్వలేడు గుర్తుపెట్టుకో ఈ భూమి మీద పుట్టిన వాళ్ళలో పాప వాడు పాపము చెయ్యనివాడు ఏసు క్రీస్తు తప్ప మరి ఎవడును లేడు పాపంతో పోరాడి గెలిచిన ఏసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు మహాపరిశుద్ధుడు మనమందరం దారి తప్పిన జీవితాలు కలిగిన వాళ్ళం పడిపోయిన జీవితాలు కలిగిన వాళ్ళం పాడైపోయిన జీవితాలు కలిగిన వాళ్ళం అలాంటి జీవితాలలో ఉండి చచ్చిపోవాలని దేవుడు అనుకోలేదు ప్రియులార మన విషయంలో మన విషయంలో అనుకున్నాడు తెలుసా నువ్వు మళ్ళీ తిరిగి నిలబడాలనుకున్నాడు నీ బ్రతుకు నువ్వు మార్చుకోవాలనుకున్నాడు నువ్వు ఉన్నతంగా మారాలనుకున్నాడు నీ బ్రతుకు పది మందికి మార్గదర్శకంగా ఉండాలనుకున్నాడు నిన్ను చూసి కొన్ని వందల మంది ఆశ్చర్యపోయే బ్రతుకు నీలో ఆయన చూడాలనుకుంటున్నాడు ఆకాశం నుండి నిన్ను పరిశీలిస్తున్నప్పుడు ఆయన 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 ఆలోచనది నిన్ను చూసి వందల మంది ఆశ్చర్యపోవాలి ఏంటి అమ్మాయి ఇలా మారిపోయిందా ఈ అబ్బాయి ఇలా మారిపోయాడా ఇతని జీవితం ఎలా మారిపోయింది ఎంత స్వచ్ఛంగా ఆలోచిస్తున్నాడా ఎంత నీతిగా మారిపోయాడా ప్రతిరోజు కడుక్కుంటున్నాడా ఎస్ ప్రతిరోజు కడుక్కోవాలి ఇల్లు ప్రతిరోజు తోడకపోతే ఏమైపోద్ది దుంబట్టిపోద్ది అందుకే ప్రతిరోజు చీపురి ఏం చేస్తాం ఇల్లు ఊడుస్తాం పాత్రలు ప్రతిరోజు తోమకపోతే ఏమైపోతాయి మా పాడైపోతాయి మాడిపోతాయి పాలగిన్ని ఉంది ప్రతిరోజు ఆ ఏం చేయాలి శుభ్రంగా తోముకోవాలి లేకపోతే మాడిపోద్ది ఏ రోజు కా రోజు శుభ్రంగా తోమేసుకుంటే నలుపెక్కదు కొన్నాళ్ళ పాటు అలా వదిలేస్తేనేది ఏమైపోద్ది తోమడంలో తగ్గిపోతే తోమడం సరిగా లేకపోతే మాడిపోవడం రోజు రోజుకి నల్లగా పాత్రలు నల్లగా అయిపోవడం అధికమైపోద్ది బట్టలు సరిగ్గా ఉతకడం లేకపోతే రోజు రోజుకి బట్టలు ఏమైపోతాయి పాడైపోతే చీరలు ఏమైపోతాయి పాడైపోతాయి మరి నువ్వు కూడా సరిగా ఉదక స్నానం చేయకపోతే నీ ఆత్మీయ జీవితం ఏమైపోతుంది పాడైపోతుంది ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నప్పటికీ ఉదకం ఎందుకు ఉదకొంత స్నానం ఎందుకు ఏసు ప్రభు కోరిక మనం తీర్చాలా వద్దా సంఘం అంటే ఏంటి ఏసు మాట వినేదా ఆయన మాటకు వ్యతిరేకంగా నిలబడేది సంఘమా సంఘం ఆయనకు అనుకూలమా ఆయనకు ప్రతికూలమా చెప్పండి ఒక మాట చెప్పండి నాకు ఆయనకు అనుకూలమైంది సంఘమా ఆయనకు ప్రతికూలమైంది సంఘమా అనుకూలమైందే రాసిర పేపర్లో రాయలేదా రాయిరా మేము రాయి ఉండే బాబు మాకి మాకిందుకు వచ్చుని కూడా అంటారా లేదా అందరూ దొంగలమేనండి ఎందుకండి అంటారు నిజాలు చెప్పండి ఎందుకు ఇంక మళ్ళీ మనం ముసుగులో గుద్దులట రాయించారు రాయ రాయడానికి వీలు లేదా పోనీ మంచిగా రాయడానికి ఎవడైనా తగిలాడండి ఒకడ తగిలాడా మన పక్కన పోనీ అలాంటిదేమో పేపర్ వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాను నా పక్కన నీతిమంతుడండి మంచి విశ్వాసం అండి బలవంతుడండి యథార్థవంతుడండి దేవుని కోసం అంటే ఇచ్చేస్తారండి దేవుని కోసం అంటే చచ్చిపోతారండి ఆయన మాటలు అంటే చాలా ఇష్టమండి ఈయనకి ప్రార్థనలో ఉంటాడు నిత్యం ప్రభు వాక్యంతో రోజు తను తను కడుక్కుంటాడు ఒకప్పుడు ఇలా ఉండేవాడు కాదండి ఇప్పుడు ఇతను చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు ఈమెను చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఈమె ఒకప్పటి జీవితం వేరు ఇప్పటి జీవితం వేరు ఇతను ఒకప్పటి జీవితం వేరు ఇప్పటి జీవితం వేరు నిజమే ఒకప్పుడు ఇతను మంచిది మంచివాడు కాదు నిజమే ఒకప్పుడు ఈమె మంచిది కాదు కానీ ఈరోజు ఈమె అలా లేదు ఈరోజు ఇతను అలా లేడు వీళ్ళ జీవితాలు చాలా బాగున్నాయి అని ఒక్క మాట ఒక్కరి గురించి ప్లీజ్ రాసేవండి మీ పక్కన ఉన్న ఆవిడ గురించి ఏమైనా గుర్తొస్తున్నాయండి అలాంటివి రావట్లేదా రాయడానికి అలాంటి వాళ్ళు ఎవరు లేరా మన దగ్గర మన సంఘం అలా లేదా అలాగైతే మనం దేవుణ్ణి బాధ పెట్టే పిల్లల మీద తప్ప దేవుణ్ణి సంతోషపెట్టే పిల్లలు కాదు పిల్లలు పాడైపోతే ఏ తల్లిదండ్రి ఆనందంగా ఉండరండి ఉంటారా అమ్మా మీ వాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారంట పోలీసులు గట్టి కొడుతున్నారట తల్లి సంతోషంగా ఉందండి అంటదా అంటదా చెప్పండి ఆనందంగా ఉందండి నా కడుపును పుట్టిన పెట్టేంత అంటదా అందండి మరి క్రీస్తు రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటూ ఆయన కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ చివరికి బోర్డు ఆయన సంఘమనే మనం బోర్డు పెట్టుకొని ఆయన పేరు మీదే మనం బోర్డు పెట్టుకొని ఈ సమాజంలో రకరకాల దేవుళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని మనం అడగడానికి సరిపోం ఎందుకంటే మా దేవుడు పరిశుద్ధుడు వాళ్ళు ఎక్కడ చేపరు చెప్తారా ఎక్కడైనా విన్నారా మీరు ఎప్పుడైనా చెప్పండి విన్నారా ఎప్పుడైనా మా దేవుడు పరిశుద్ధుడు మా దేవుడు పవిత్రుడు మా దేవుడు నిర్దోషి మా దేవుడు నిష్కల్మషుడు మా దేవుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడిని ఎప్పటి వరకు ఎక్కడైనా ఎవరైనా చెప్పడం మీరు విన్నారా వినలేదు ఇంక గట్టిగా మాట్లాడితే మా దేవుడు రొమాంటిక్ ఫీలో అంటారు లేకపోతే మా దేవుడు సూపర్ హీరో అంటాడు మా దేవుడు కత్తి పట్టుకున్నాడంటే వందల మంది నరుక్కుంటూ పోతాడు అంటారు మా దేవుడు తోపు మా దేవుడు తురుము అంటారు మా దేవుడు అలా మా దేవుడు ఎలా అంటారు కానీ ఎక్కడ కూడా పరిశుద్ధుడని పవిత్రుడని నిర్దోషని నిష్కల్మషుడని పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని ఎవరు సాక్ష్యం ఎవరు నువ్వు ఏ దేశానికి వెళ్ళినా సరే అలాంటి సాక్ష్యాలు వినబడవు నువ్వు ఆఫ్రికాకి వెళ్ళినా అంటార్కిటికాకి వెళ్ళినా నువ్వు ఏ ఖండానికి వెళ్ళినా లేదా నువ్వు జపాన్ వెళ్ళినా చైనా వెళ్ళినా రష్యా వెళ్ళినా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినా అమెరికా వెళ్ళినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయా సంస్కృతులు ఆయా సంప్రదాయాలు ఉంటే ఉండుండొచ్చేమో మేబీ కానీ ఎక్కడ ఏ మహానుభావుడి గురించి చెప్పినా కూడా ఇలాంటి సాక్ష్యాలు ఇవ్వబడవు పది మందికి మేలు చేశాడను పది మందికి అన్నం పెట్టాడనో పది మందిని నిలబెట్టాడనో పది మందిని ఉద్ధరించాడనో ఇలాంటివి వాళ్ళు చేసిన సామాజిక సేవల గురించి వాళ్ళు రాసుకున్న గ్రంథాల్లో ఏముందో చెప్పగలరేమో కానీ లేకపోతే వాళ్ళు చేసిన తప్పులు కూడా ఒప్పులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయగలరేమో కానీ వాళ్ళని ఏదో రొమాంటిక్ ఫెయిలో చూపించగలరేమో కానీ ఏదో యు యుద్ధ వీరుల్లాగా షూరుల్లాగా చూపించగలరేమో కానీ పవిత్రుడని పరిశుద్ధుడని నిర్దోషని నిష్కల్మషుడని ఎక్కడ చెప్పట్లేదు నేనైతే ఇప్పటివరకు ఎక్కడ వినలేదు నువ్వేమైనా విన్నావా వినలేదు ఇది చాలా గొప్ప సాక్ష్యం చెప్పండి ఎంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలండి ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది మన ప్రభువును కూర్చి ప్రపంచంలో ఇవ్వబడుతున్నటువంటి గొప్ప సాక్ష్యం మరి దానికి మనం వారసులముగా ఆయన పిల్లలముగా మనం ఎలా ఉండాలి ఒక్కసారి రాత్రి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లలారా ఒక్కసారి రాత్రి మీరు ఆలోచించేయండి మిమ్మల్ని ప్రేమించి నేను మీతో మాట్లాడుతున్నాను మేలు కోరి స్నేహితుడు గాయములు చేయను పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టు నేను ఇస్కర్ యోత్ యోధ టైపు కాదు మీకు ముద్దులు పెట్టి భుజగించడానికి అపోజిడ్ అయిన పౌలు అంటాడు నేను బెత్తం పట్టుకుని మీ ఎదుగుకు రావాలా సమాధానంగా మీ ఎందుకు రావాలా సంఘంతో మాట్లాడుతూ బెత్తం పట్టుకు రమ్మంటారా అని అడుగుతాడు అంటే వాక్యమనే బెత్తం ఎందుకు మనకి వాక్యం ఎస్ మనల్ని శుద్ధి చేసేది వాక్యమే యాకో పత్రిక మొదటి అధ్యాయం యాకోపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన అందుచేత సమస్త కల్మషమును ఏముందంట మనలో ఏముందండి చెప్పండి ఏముందండి నేనన్నా దేవుడు అన్నాడా ఎస్ యూర్ రైట్ అన్నట్లేదండి దేవుడు అన్నాడు సమస్త కల్మషమును వెర్ర వీగుతున్న దుష్టత్వం ఎవరిలో ఉంది అది చెప్పండి ఎవరిలో ఉంది మనలోనే కల్మషం మనలో పెట్టుకున్నాం విర్ర వీగుతున్న దుష్టత్వం మనలో పెట్టుకున్నామట ఆ విర్ర వీగుతున్న దుష్టత్వాన్ని మాని ముందు దాన్ని మానండి మాని లోపల నాటబడాలట ఎక్కడా లోపల ఏది నాటబడాలి వాక్యం వాక్యం చదివినప్పుడు నేను పొడవబడాలి వాక్యం విన్నప్పుడు నువ్వు పొడవబడాలి చీ నా బ్రతుకి ఎలా ఉందా అని అనే అద్దం ముందు నిలబడినప్పుడు నీకున్నటువంటి లోపాలు కనబడాలి ఆ లోపాలు చూసుకుని నన్ను నేను దిద్దుకోవాలనుకోవాలి అద్దం ముందుకు వెళ్ళి ఎందుకు నిలబడతాం చెప్పండి ఎందుకు నిలబడతాం సరిదిద్దుకోవడానికైనా పౌడర్ ఎక్కువైపోయింది దిద్దుకోవాలి మొహం తేడాగా ఉంది దిద్దుకోవాలి మేకప్ సరిగా సెట్ అవ్వలేదు దిద్దుకోవాలి బొట్టు తేడా వచ్చింది సెట్ చేసుకోవాలి లేకపోతే ఇంకోటి ఏదో కాటికి తేడా వచ్చింది సెట్ చేసుకుంటారు పువ్వులు తేడా వచ్చింది సెట్ చేసుకుంటారు అద్దం ముందుకు వెళ్ళి నిలబడారంటే అన్ని విధాలా వీళ్ళు ఏం చేసుకుంటారు సెట్ చేసుకుంటారు చీర కట్టు బాగాలేదు సెట్ చేసుకుంటారు ఇవన్నీ సెట్ చేసుకోవడానికి స్త్రీలు ఎక్కడికి వెళ్తారు అద్దాల ముందుకు వెళ్తుంటారు మనం చూస్తుంటాం సమాజంలో మనం కూడా వాక్యం అనే అద్దం ముందుకు వచ్చాం ఎందుకు వచ్చాం చెప్పండి వాక్యం అనే అద్దం ముందుకు ఎందుకు వస్తున్నాం మనం ప్రతి వారం ప్రతిరోజు సరిదిద్దుకోవడానికేనండి లేకపోతే ఇంకెందుకంటే రావడం వేస్ట్ అండి లోకల్లో తిరగొచ్చు ఏం ఉపయోగం లేదు వేస్ట్ ఆఫ్ టైం ఎందుకు ఎందుకు వచ్చాం మన వాక్యం అనే అర్థం ముందుకంటే మనల్ని మనం సరిదిద్దుకోవడానికి మన బ్రతుకులు దిద్దుకోవడానికి మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఆ వాక్యం అనే అర్థం ముందు సరిదిద్దుకోవడానికి వచ్చాను తప్ప లేకపోతే ఇక్కడ పని ఉంది మనకి ఈ సభకు మీరు ఎందుకు రావాలి నేను ఎందుకు రావాలి వాట్ ఈస్ ద యూస్ టైం వేస్ట్ ఎందుకు వచ్చామంటే దిద్దుకోవడానికి వచ్చాం సరిదిద్దుకోవడానికి వచ్చాం అలా సరిదిద్దుకోవడానికే వాక్యం అనే అర్థం ముందు నిలబడిన ఆత్మలం మనం ఆత్మల అర్థమే వాక్యం ఆత్మలను సరిదిద్దే అర్థమే వాక్యం అందుకే ఇక్కడ వ్రాయబడింది ఏమనంటే అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మీ ఆత్మను రక్షించాలంటే ఆ శక్తి దేనికి ఉందట వాక్యం అన్నాడు చూడండి అక్కడ మీ ఆత్మను శుద్ధీకరించేది వాక్యం అందుకే భక్తుడు అన్నాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు నీ వాక్యము నీరయ్యుండే నా దాహము తీర్చుచుండే ఆ నీరే మాకు పానము స్నానము ఆ నీరే మాకు పానము స్నానము నీ వాక్యము మాకియుమా వాక్ముఖీ యుమాక్యముఖీ యుమా దేవనీ దివ్య వాక్యము అంత గొప్పది వాక్యం ఆ వాక్యమే మనకు పానము స్నానము దాహం తీర్చేది అదే శుద్ధీకరించేది అదే నీరు రెండు విధాలు మనకు ఉపయోగపడుతుంది ఒకటి మన దాహం తీర్చడానికి ఉపయోగపడుతుంది రెండోది మనల్ని శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది ఇన్ ద సేమ్ వే వాక్యం కూడా మన దాహం తీర్చడానికి ఉపయోగపడుతుంది అలాగే నన్ను నిన్ను శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది కానీ మనం రెండింటికి వాక్యాన్ని వాడట్లేదు ప్రియ సోదర సోదరి తప్పు కాదా ఇంకెందుకు సంఘానికి రావటం ఇంకెందుకు బైబిల్ పట్టుకోవటం ఏమైనా ఇలాగే చచ్చిపోదాం అనుకుంటున్నారా మీరు నిజం చెప్పండి ఇలాగే చచ్చిపోదాం అనుకుంటున్నారా ఇలాగే చచ్చిపోదాం అనుకుంటున్నారా మీ ఇష్టం మీ ఇష్టం లేదు బ్రదర్ నేను ఇలాగే చచ్చిపోదాం అనుకుంటున్నాను నాకు మారడం ఇష్టం లేదు శుద్ధి చేసుకోవడం ఇష్టం లేదు కలమశాన్ని కడుక్కోవటం ఇష్టం లేదు నా బ్రతుకుని దిద్దుకోవటం ఇష్టం లేదు ఇలాగే చచ్చిపోదాం అనుకుంటున్నాను బ్రదర్ నేను నాకు ఇదే నచ్చిందంటే యూ కెన్ ప్రొసీడ్ నేను ఎవరు అభ్యంతరపరచట్లేదు యూ కెన్ ప్రొసీడ్ కానీ లేదు ఇన్నాళ్ళు నన్ను నేను మోసం చేసుకున్నాను నన్ను నేను మోసం చేసుకుని ఎంతకాలం బ్రతుకుతాను నాకు అలా ఇష్టం లేదు నన్ను నేను శుద్ధీకరించుకోవాలి గొప్పగా బతకాలి అందరూ పోయే దారిలో నేను పోకూడదు అందరూ వెళ్ళే మార్గంలో నేను ఎన్నో వెళ్ళకూడదు ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై లైఫ్ నేను ఆలోచిస్తున్నా నా జీవితం గురించి నా జీవితం ఏంటి ఎందుకు ఇలా అయిపోతుంది అని ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ వాక్యం శక్తిగల వాక్యం నీ హృదయాల్లో నాటబడితే అది నేను శుద్ధీకరిస్తుంది నేను నిన్ను పవిత్రపరుస్తుంది నిన్ను పరిశుద్ధపరుస్తుంది నిన్ను ప్రభు ఎదుట ఒక ఉదక స్నానంతో నీతిగా చెక్కబడిన అద్దం లాంటి ఒక ముత్యం లాంటి వాడుగా తీసుకెళ్ళి నిలబెడుతుంది ఒక ముత్యంలా నిలబెడతావు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏ అలా మారాలంటే కష్టమా అదేమైనా చెప్పండి కష్టమా ఇజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ చెప్పండి ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ పాజిబుల్ పాజిబుల్ ఏ మారాలనుకుంటే మారలేమా బ్రతకాలనుకుంటే బ్రతకలేమా దిద్దుకోవాలని గట్టిగా అనుకుంటే దిద్దుకోలేమా అనుకుంటే మనం ఏదైనా చేయగలం అనుకుంటే మనం ఏదైనా చేయగలం చావాలనుకుని చస్తున్న వాళ్ళు ఉన్న ఈ సమాజంలో బ్రతకాలనుకుని మనల్ని దిద్దుకునే వాళ్ళు ఎందుకు ఉండరండి అనుకుంటే అనుకుంటే చావు కంటే భయంకరమైందా మారడం దానికే సిద్ధపడుతున్నటువంటి మురుకులు ఉన్నారే ఈ సమాజంలో కాసింత పశ్చాత్తాపం ఉంటే చాలు జీవితం పట్ల కాసేంత అవగాహన ఉంటే చాలు ఫస్ట్ మీ జీవితాన్ని మీరు ప్రేమించండి మళ్ళీ చెప్తున్నాను మీ జీవితాన్ని మీరు ప్రేమిస్తే మిమ్మల్ని మీరు బాగు చేసుకుంటారు మీ జీవితాన్ని మీరు ప్రేమించకపోతే మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటారు పాడు చేసుకుంటారు ఇదివరకు నేను ఫైనాన్స్ బిజినెస్ చేసేటువంటి టైంలో వెస్ట్ గోడవరిలో ఎర్రగూడెం అనే ఒక ప్రాంతానికి వెళ్ళేవాడిని చాలా రోజులు నేను మారు మనసు పొందక ముందు విషయం చెప్తున్నాను మీకు అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు ప్రతి వారం నాకు కనబడేవాడు సెంటర్లో హోటల్ దగ్గర కూర్చుని ఉండేవాడు ఈ చేతికి ఒక బోల్టు లారీ బోల్ట్లు ఉంటాయి కదా పెద్ద బోల్ట్లు ఈ చేతికి ఒక బోల్టు ఈ చేతికి ఒక బోల్టు ఈ చేతికి ఒక బోల్టు అంటే ఈ వేల్కి అలా నాలుగు వేళ్ళకి లేదా ఐదు వేళ్ళకి ఐదు బోల్ట్లు పెట్టేసుకున్నాడు ఎప్పుడు పెట్టుకున్నాడో తెలియదు అవి ఏమైపోయాయి అంటే బోల్ట్లు ఇక్కడ ఉన్నాయి ఇదంతా ఇంతంత ఉబ్బిపోయింది తీయాలంటే ఇంక రాదు బోల్ట్ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది తుప్పు పట్టిపోతుంది ఆ బోల్టు ఇదంతా లావుగా ఉబ్బిపోయి రసి గారిపోతుంది ఈ వేళ్ళన్నీ లావుగా అయిపోయాయి రక్తప్రసరణ సరిగా జరగట్లేదు అతనికి కన్ను ఒప్పుదే లేట్లా జుట్టంతా మెలికలు 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 పడిపోయి ఉన్నాడు ఉండేవాడు చచ్చిపోయాడు తర్వాత అతను ఒంట మీద సరిగ్గా వస్త్రాలు ఉండేవి కావు తన శరీరాన్ని చేతులారా ఎవరో ఎవరు పాడు చేసుకున్నారు తానే పాడు చేసుకున్నాడు ఎందుకంటే అతను తన శరీరాన్ని ప్రేమించట్లేదు ప్రేమించాలన్న ఇంగితం కూడా అతనికి లేదు ఆ స్పృహ లేదు అతనికి అందుకే తన శరీరాన్ని ప్రేమించకపోవడాన్ని బట్టి బోల్ట్లు బలవంతంగా లోపలికి నొక్కేసుకున్నాడు ఈ పక్కంతా ఉబ్బిపోయింది రసి చీము కారిపోతుంది ఈ బోల్టుల వల్ల కొన్నాళ్ళకి ఆ చేయి కుళ్ళిపోయింది అతను పట్టించుకునేవారు లేరు అతను ఆదరించేవారు లేదు మతిస్థిమతులు లేనివాడు ఏమండి తన శరీరాన్ని అస్సలు ప్రేమించట్లేదు కాబట్టి అతను మలమూత్రాలు విసర్జించినా తన శరీరాన్ని కడుక్కునేవాడు కాదు అందుకే అతని దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు ఇది అతని జీవితం రోడ్డు మీద ఏది పడితే అది తీసుకుని తినేసేవాడు అది ఎక్కడుందనేది పట్టించుకునేవాడు కాదు చచ్చిపోయాడు అంటే తన శరీరం మీద అతనికి ఏమి లేదు ఏమి లేదు ప్రేమ లేదు ఏమంటే దేవుడు నిన్ను నువ్వు ప్రేమించుకోవద్దని చెప్పలేదండి నిన్ను వలే అంటాడు నిన్ను వలే నీ పొరుగువాడిని అంటాడు నిన్ను వలే అన్న మాటను అండర్లైన్ చేస్తే నిన్ను వలే అంటే అర్థం ఏంటి నిన్ను నువ్వేం చేసుకోవాలి ఫస్ట్ ప్రేమించాలా వద్దా ప్రేమించాలి నిజంగా నన్ను నేను ప్రేమిస్తున్నాను అనుకోండి ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ యూ కాదు ఐ లవ్ మై సెల్ఫ్ ఎప్పుడైతే నన్ను నేను ప్రేమించుకుంటున్నానో నేను నా జీవితాన్ని ఉద్ధరించుకోవాలనుకుంటానండి నా జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటాను నా జీవితాన్ని మంచిగా మలుచుకోవాలనుకుంటాను ఎస్ నేను బాగుండాలి ఫస్ట్ నేను బాగుండాలి సోల్ లెవెల్లో బాగుండాలి నేను ఇన్నర్ లెవెల్లో బాగుండాలి స్పిరిచువల్ లెవెల్లో బాగుండాలి నేను నన్ను నేను సెట్ చేసుకోవాలి ఫస్ట్ అదే దేవుడు కోరుతున్నాడు మానవుడు ఏది ఉత్తమము అది నీకు తెలియపరచబడి ఉన్నది మేక గ్రంథంలో మాట పూర్తి చేయండి ఏది ఉత్తమము అది మీకు తెలియజేయబడింది ఏది ఉత్తమం న్యాయంగా నడుచుకో కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించు ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఎంత మంచి దేవుడు ఎంత మంచి దేవుడు ఏమడిగాడు నిన్ను దేవుడు ఏమడిగాడు మళ్ళీ చదువు ఏమడిగాడు న్యాయంగా నడుచుకో అది ఇవ్వగలవా ఇవ్వలేవా నేను ఇవ్వలేను బాబాయ్య అంటావా నువ్వు ఇవ్వలేని కానుక దేవుణ్ణి అడిగింది ఇవ్వగలిగే కానుక అడిగాడా ఇవ్వగలిగే కానుక అడిగాడు న్యాయంగా నడుచుకో వాట్ నెక్స్ట్ కనికరమును ప్రేమించు కనికరాన్ని ప్రేమించు ద్వేషాన్ని కాదు అసూయని కాదు కోపాన్ని కాదు నరాత్యని కాదు క్రోధాన్ని కాదు దేన్ని ప్రేమించు కనికరాన్ని ప్రేమించు నెక్స్ట్ దేని మనస్సు కలిగి ప్రవర్తించు మూర్ఖుళ్ళ వ్యవహరించుకో మూర్ఖత్వంతో ప్రవర్తించుకో మూర్ఖత్వంతో జీవించుకో దేన మనస్సు కలిగి ఉండు దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు అదివో అదివ్వు ఇవి ఇవ్వకుండా నీ జీవితాన్ని ప్రేమించకుండా ఎందుకయ్యా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు జాతము చేయబడట తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయించున్నాడని వ్రాయబడింది తన సొంత శరీరమునకు హానికరముగా ఎయిడ్స్ వస్తుందని తెలిస్తే ఆవిడ విచారం చేస్తాడండి ఇప్పుడు నాకు ఎయిడ్స్ రాబోతుందని తెలిస్తే వాడు వ్యభిచారం చేస్తాడా ఆ రోజు మానేస్తాడా తెలుసు వ్యభిచారం చేస్తే ఎయిడ్స్ వస్తాయి తెలుసు కానీ వాడు ఏమనుకుని వెళ్తాడంటే నాకు రాదనుకుని చేస్తాడా పాపం కానీ వచ్చేస్తుంది వచ్చేసి మంచం పట్టేసి ఎముకల గూడుగా మారిపోయి కుళ్ళి కుళ్ళి చచ్చే రోజున వాడు ఏం ఆలోచిస్తాడో తెలుసా ఆ రోజు నేను ఆ పాపం చేయకుండా ఉండుంటే బాగుండేది నో నేను నా శరీరాన్ని నిజంగా ప్రేమించలేదు నా శరీరాన్ని ప్రేమించి ఉండడం అయితే ఈ స్థితికి నేను ఈ ఎముకల గూడులా మారేటువంటి స్థితికి నన్ను నేను రప్పించుకోకపోయేవాడిని కదా అనుకుంటాడు ఆ మధ్య హాస్పిటల్లో ఒకరు వాళ్ళ వాళ్ళు ప్రార్థన చేయమని పిలిచారు నేను వేరే పని మీద వెళ్ళాను అని చూడగానే బతిమలాడి బతిమలాడి అయ్యా లోపలికి వచ్చి ప్రార్థన చేయండి ఏంటి అసలు లోపల పరిస్థితి అంటే ఇది అంతా కుళ్ళిపోయింది గొంతు క్యాన్సర్ అట ఎందుకు గొంతు క్యాన్సర్ వచ్చిందంటే లోపల ఎప్పుడు ఉండేది అట ఖైని సిగరెట్లు కూడా విపరీతంగా ఆల్చేవాడట ఆయన ఇదంతా కుళ్ళిపోయింది బతకడు చచ్చిపోతాడు నేను అన్నాను బాబు నువ్వు బ్రతకాలని కాదు నా కోరిక నువ్వు బ్రతకాలని నేను అనట్లేదు కానీ ఇక్కడ ఇక్కడైనా ప్రభు సన్నిధిలో వేడుకో ఒకవేళ మారు మనసు పొంది పొందితే నీ పాపాలు క్షమించబడవచ్చు నీ శరీరాన్ని చేజేతులారు నువ్వే పాడు చేసుకున్నావు ఈరోజు నీ కుటుంబం ఈ పరిస్థితిలో ఉంది అంటే దానికి కారణం నువ్వే రేపొద్దున వాళ్ళని ఆదుకునే నాదుడు ఉండడు యజమానివు నువ్వెంత బాధ్యతగా ఉండాలి తెలుసా యజమాని ఎంత బాధ్యతగా ఉండాలి వన్న విషయాన్ని మరిచిపోయావు పిల్లల్ని కనీసావు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి నీ దారి నువ్వు వెళ్ళిపోతే పిల్లల్ని కండం ఎందుకు నీ దారి నువ్వు వెళ్ళిపోతే ఆ భార్య మెడలో తాలి కట్టడం ఎందుకు నీ చేతులారా నీ శరీరాన్ని పాడు చేసుకుంటే ఎందుకు వాళ్ళని అలా చేయాలి నీ జీవితాన్ని నువ్వు దిద్దుకునే ఛాన్స్ ఇప్పుడు నీకు లేకపోవచ్చు ఎందుకంటే నువ్వు బతకటానికి సోర్సెస్ లేవు నీ శరీరాన్ని నువ్వు ప్రేమించలేదు ప్రేమిస్తే అలా ఆ స్థితికి రప్పించుకోవు నిజమే మీరు అందరూ మీ శరీరాలు ప్రేమిస్తే దాన్ని ఎలా ఉంచుకుంటారు అందంగా ఉంచుకుంటారు నీట్గా ఉంచుకుంటారు ప్రేమించకపోతే దాన్ని ఏం చేసుకుంటారు పాడు చేసుకుంటారు ఇన్ ద సేమ్ వే మిమ్మల్ని మీరు నిజంగా ప్రేమిస్తే మిమ్మల్ని మీరు బాగు చేసుకుంటారు మిమ్మల్ని మీరు నిజంగా ప్రేమిస్తే మీకేది ఉత్తమమైనదో ఆ మార్గాన్ని తెలుసుకుని అందులో నడుస్తారు మీకు ఏది మంచిదో దాన్ని తెలుసుకుని అందులో నడుస్తారు సో ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ప్రేమించండి ఫస్ట్ ఈ రోజు నుంచి మీరు ఒక పేపర్ మీద రాసుకోండి నన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను నేను అంటే అర్థం ఏంటి ఎవరినో ప్రేమించారని పిచ్చోళ్ళ తిరగడం కాదు ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే బాహ్యంగా కాదు అంతరంగంలో నుండి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి బాహ్యంగా ప్రేమిస్తే మంచి బట్టలు వేసుకున్నానా లేదా మంచి చొక్క వేసుకున్నానా లేదా పౌడర్ బాగా రాసేనా లేదా మేకప్ సరిగ్గా సరిపోయిందా లేదా జిగ్మణ ఆంతననా లేదా అక్కడతో ఆగిపోతావు బాహ్యమైన ప్రేమ కాదు మరి ఎక్కడ ఎక్కడి నుంచి రావాలి ప్రేమ సోల్ లెవెల్లో రావాలి అంతరంగంలో నుంచి రావాలి స్థితిలో నుంచి నీలో నీ మీద నీకు ప్రేమ పుట్టాలి అప్పుడు ఏమవుతుందంటే నన్ను నేను దిద్దుకోవాలి మంచి క్రియలు మంచి నడవడిక ఉత్తమమైన మార్గాలు కనికరాన్ని ప్రేమించటం దేన మనస్సు కలిగి ఉండటం నా జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి ప్రభుకి ఇష్టమైన మార్గాల్లో నేను నడవాలి ప్రభు సన్నిధిలో నేను ఎప్పుడు ఉండాలి వాక్యంతో ఉదక స్నానం చేయాలి నాలో ఉన్న మలినం అంతా కడుక్కోవాలి నాలో ఉన్న కల్మషం అంతా తీసివేయబడాలి అనే సద్భావన నీ హృదయంలోనికి వస్తుంది అప్పుడు దేవునికి నువ్వు ఇష్టరాలిగా ఇష్టడిగా మారుతావు ఆయన నేను తగిన కాలమందు హెచ్చిస్తాడు ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు ఉన్నతమైన మార్గాల్లో నీలో పెడతాడు అంతేగాని నీ చేతుల నీ జీవితాన్ని పాడు చేసుకుని ఇలాగే చచ్చిపోతే ఏముండదు ఆయన న్యాయపేట ఎదుటి నిలబడాలి చావు రాదని మాత్రం అనుకోకు అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కరోనా టైంలో మనం అనుకున్నాం ఎంతమంది చచ్చిపోతారని చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు మరణ వార్తలు మరణ వార్తలు టీవీ ఆన్ చేస్తే చాలు ప్రతిరోజు మనం ఏ వార్తలు విన్నాం మరణ వార్తలే విన్నాం అందులో మనం లేనందుకు సంతోషించాలి మారనందుకు బాధపడాలి ఇప్పుడు ఇంకా మారినందుకు ఏమవ్వాలి బాధపడాలి అందులో లేనందుకు సంతోషించాలి సంతోషమే కానీ ఇంకా మారనందుకు నువ్వేమవ్వాలి బాధపడాలి ఈ రాత్రి విన్న వాక్యం నేను నా స్థితిలోనికి నడిపించాలని నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెమ్మలు అక్కలు అన్నయ్యలు మీ అందరూ బాగుపడాలన్న సదుద్దేశంతోనే కఠినంగా మీతో ఈ మాటలు చెప్పడం జరిగింది విని విడిచిపెడతారో లేక స్వీకరించి సంతోషిస్తారో మీకే విడిచిపెడుతున్నాను ఆ నిర్ణయం మీదే తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన దేవ ఎన్నో విలువైన మాటలతో మీ పిల్లల హృదయాలు పోషించినందుకు స్తోత్రం తండ్రి ఎత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింప చేయండి వారు విని విడిచిపెట్టే కాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ నామల్లో ఈ ప్రార్థన మనము మా కన్న తండ్రి Amen.